సౌత్ ఆఫ్రికాతో తాజాగా ముగిసిన మూడు టెస్టుల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరించిన వ్యూహాలపైన మాజీ క్రికెటర్ అయిన సునీల్ గవస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గవస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 4వ రోజు లంచ్ తర్వాత శార్దుల్ ఠాకూర్ బూమ్రాలతో ఎందుకు బౌలింగ్ చేయించలేదో ఇప్పటికైతే అంతు పట్టడం లేదు, బహుశా కోహ్లీ సేన ఖచ్చితంగా ఓడిపోతామని ముందే నిర్ణయించుకున్నట్లుంది. మరోవైపు స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే ఫీల్డర్ను కూడా సరైన ప్లేస్లో మోహరించలేదు, ప్రత్యర్థి ఆటగాళ్లను అవుట్ చేసేందుకు అదొక్కటే మార్గమన్నట్లు డి వికెట్లోనే 5 ఫీల్డర్ను ఉంచారు. అలా చేయడం వల్ల బ్యాట్స్మెన్స్ సులభంగా సింగిల్ తీసేందుకు అవకాశం ఇచ్చినట్లయింది. చివరి 2 టెస్టులు జరిగిన జోహన్నెస్బర్గ్ కేప్టౌన్లలోని పిచ్లు సాధారణంగా అయితే బ్యాటింగ్కు అనుకూలించవు, అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. టీమిండియా చేసిన చిన్న చిన్న పొరపాటు వల్లే సిరీస్ను కోల్పోయిందని గవస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.